నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి పట్టణంలోని బ్రాందీ షాప్ ను మార్చాలని కలెక్టర్ కు వినతి. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని నిజామీ షాదీఖానాలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గౌతమి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అందులో భాగంగా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని అనంతపురం రోడ్ నందు మున్సిపాలిటీ కాంప్లెక్స్ నందు గల బ్రాందీ షాప్ ను అక్కడి నుండి ఊరికి దూరంగా మార్చాలని జిల్లా కలెక్టర్ గౌతమికి మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్బి, వైస్ చైర్పర్సన్ బిందె వరలక్ష్మి, ఎంపీపీ విశాలాక్షి, గోవర్ధన్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు శ్రీనివాసరెడ్డి మరియు మున్సిపాలిటీ యజమానులు, కాంప్లెక్స్ యజమానులు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని అనంతపురం రోడ్లోని మున్సిపాలిటీ కాంప్లెక్స్ నందుగల బ్రాందీ షాప్ ను అక్కడి నుండి ఊరికి దూరంగా పెట్టాలని ఆ షాప్ యజమానులకు తెలిపామని, మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కూడా కౌన్సిలర్లు అందరూ ఆమోదించారని, అయినప్పటికీ షాప్ యజమాని ఖాళీ చేయకపోవడం వల్ల అక్కడే ఉండే షాప్ యజమానులు బాడిగలు కూడా కట్టడం లేదని, అందుకు వారిని వెంటనే ఊరికి దూరంలో పెట్టుకోవాలని కోరుతూ కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ వన్నూర్బి, వైస్ చైర్పర్సన్ బింద వరలక్ష్మి, ఎంపీపీ విశాలాక్షి, గోవర్ధన్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు శ్రీనివాసరెడ్డి, జిల్లా నాయకులు గురుప్రసాద్ యాదవ్, శివ మరియు మున్సిపాలిటీ యజమానులు, కాంప్లెక్స్ యజమానులు పాల్గొన్నారు.